हाय फ्रेंड्स, ईरोज मन टापिक वच्चेसी फाइंडिंग हाफ रेंज कोसाइन सीरीज। इंत मुंदु वीडियो लो नेनु हाफ रेंज कोसाइन एंड साइन सीरीज की फार्मुलास इच्चानु अनि ओक प्रॉब्लम सॉल्व चेशानु। अदि 0 टू पाई इंटरवल अंटे नेनु चेप्पानु मुंदे मन की फार्मुलास हाफ रेंज कोसाइन की साइन की फार्मुलास ఎలా వారీ అవుతదంటే ఇంటర్వెల్ ప్రకారం। ఒకవేళ ఇంటర్వెల్ 0 టు l ఉంటే ఒక టైప్ ఫార్ములా ఉంటుంది, 0 నుంచి పైకి ఉంటే ఇంకో టైప్ ఫార్ములా ఉంటుంది। నేను ప్రీవియస్ వీడియోలో 0 టు పై ఉంటే ఎలా సాల్వ్ చేయాలో ఫార్ములా దానికి ప్రాబ్లమ్స్ చెప్పాను। ఇప్పుడు హాఫ్ రేంజ్ సిరీస్ కోసైన్ సిరీస్ విత్ 0 టు l ఇంటర్వెల్ ఉంటే ఎలా చేయాలో చెప్తాను। ఇది 0 టు l అని ఎలా ఫైండ్ చేసాను ఎందుకంటే ఇది 0 టు ఇక్కడ పై అనేది లేదు కాబట్టి 0 టు l ఇంటర్వెల్ అన్నట్టే। l ఈక్వల్స్ టు 0 టు 1 అంటే l ఈక్వల్స్ టు వాల్యూ ఎంత మనకి 1 రైట్। ఇప్పుడు ఫార్ములా f ఆఫ్ x ఈక్వల్స్ టు a నాట్ బై 2l ప్లస్ సమేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ an cos n pi x బై l, ఇది మన మెయిన్ ఫార్ములా। మనకి ఇక్కడ f ఆఫ్ x ఇచ్చారు ఏంటి, x మైనస్ x స్క్వేర్। ఇప్పుడు a నాట్ an అనేది కాన్స్టెంట్ కాబట్టి a నాట్ an వాల్యూ ఫస్ట్ మనం ఫైండ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి a నాట్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, 2 బై ఎల్ ఇంటిగ్రేషన్ 0 టు ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టీఎక్స్। an వాల్యూ ఏంటి, 2 బై ఎల్ ఇంటిగ్రేషన్ 0 టు ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిఎక్స్। ఫస్ట్ a నాట్ వాల్యూ ఫైండ్ చేద్దాం, a నాట్ ఈక్వల్స్ టు 2 బై ఎల్ వాల్యూ ఏంటి మనకి 1 కదా, 1 రాసుకున్నాను, ఇంటిగ్రేషన్ 0 టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి, x మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా అది సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్। నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అనేది ఎక్స్కి అప్లై అవుతుంది, ఎక్స్ స్క్వేర్కి అప్లై అవుతుంది, నేను సింప్లిఫై చేశాను, 2 ఇంటిగ్రేషన్ 0 టు 1 ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు 1 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్। ఇప్పుడు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై 2 కదా, ఎక్స్ స్క్వేర్ బై 2 లిమిట్స్ ఏమున్నాయి, 0 1 అప్పర్ లోవర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ 1, లోవర్ ప్లేస్లో 0 పెట్టుకోండి అప్పర్ లిమిట్లో 1 పెట్టుకోండి, మైనస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3 క్లోజ్ బ్రాకెట్, ఇప్పుడు లిమిట్స్ 0 టు 1 ఉంది కాబట్టి 0 టు 1, 2 ఇంటూ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1 బై 2 లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0 బై 2 0 అవుతుంది కాబట్టి రాసుకోలేదు, మైనస్ 2 అప్పర్ లిమిట్ 1 కాబట్టి 1 బై 3 1 క్యూబ్ అంటే 1 కదా, 1 బై 3 మైనస్ 0। ఇప్పుడు చూడండి 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమొస్తుంది, 1 మైనస్ 2 బై 3 అంటే ఆన్సర్ ఏమొస్తుంది, 3 మైనస్ 2 బై 3 ఎంత, 1 బై 3 ఏ నాట్ వాల్యూ మనకి ఏమొచ్చింది, 1 బై 3 వచ్చింది। నెక్స్ట్ మనం ఏఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి, ఏఎన్ ఫార్ములా ఏంటి, 2 బై ఎల్ ఇంటిగ్రేషన్ 0 టు ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ఇంటూ డిఎక్స్। ఎల్ వాల్యూ ఏంటి, 1 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం, 2 బై 1 ఇంటిగ్రేషన్ 0 టు 1 ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఏమిచ్చారు, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చారు కదా, రాసుకుందాం, కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం డిఎక్స్। ఇప్పుడు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్। ఇప్పుడు చూడండి 2 ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఫస్ట్ ఎక్స్తోని కాస్ ఎన్ పై ఎక్స్ చేస్తాం, ఎక్స్ స్క్వేర్తో కాస్ ఎన్ పై ఎక్స్ ఇంటూ చేస్తాం కాబట్టి సింప్లిఫై చేద్దాం। ఇప్పుడు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ పై ఎక్స్ డిఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు 1 ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ పై ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాశాక ఇప్పుడు 2 ఇంటూ ఇదే ఫార్మేట్లో ఉంది, యూ ఇంటూ వి ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 యూ ఇంటూ వి డిఎక్స్ ఫార్ములా ఏంటి, యూ ఇంటూ యూ ప్లస్లో మనకి ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే కాస్ ఎన్ పై ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ పై ఎక్స్ ఏంటి, సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై కదా రాసుకున్నా, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే ఎక్స్ డాష్, ఎక్స్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది। నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే కాస్ ఎన్ పై ఎక్స్ అంటే సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై ఇంటూ డిఎక్స్ లిమిట్ 0 నుంచి 1, ఇప్పుడే లిమిట్ అప్లై చేయదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకో ఇంటిగ్రేషన్ ఉంది, ఈ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేశాక లాస్ట్కి లిమిట్ అప్లై చేయాలి। నెక్స్ట్ మైనస్ 2 ఇది మళ్ళీ యూ ఇది వి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంతకుముందు లాగానే యూ ఇంటూ వి ఫార్ములా, యూ యూ ఫస్ట్ డైరెక్ట్ రాసుకోవాలంటే ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే కాస్ ఎన్ పై ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే ఒకసారి యూని డిఫరెన్షియేషన్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 2x
ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ పై ఎక్స్ అంటే సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై ఇంటూ డిఎక్స్ లిమిట్ 0 నుంచి 1 ఎప్పుడు అప్లై చేయాలి ఈ ఇంటిగ్రేషన్ మొత్తం చేశాక అప్లై చేయాలి ఇప్పుడు చూడండి ఈక్వల్స్ టు 2 ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై యాజ్ ఇట్ ఇస్ రాసుకున్నాము మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ పై ఎక్స్ ఏమవుతుంది మనకి అంటే ఎన్ పై కింద ఉన్న ఎన్ పై అనేది కాన్స్టెంట్ కాబట్టి అది పక్కకు పెట్టుకున్నాం ఎన్ పై అజ్యూమ్ చేసుకోండి ఎన్ పై ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ పై ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై కదా అంటే కాస్ ఎన్ పై ఎక్స్ ఇంటూ ఎన్ పై ఎన్ పై ఇంటూ ఎన్ పై ఏమవుతుంది ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ రాసుకున్నాం లిమిట్ 0 నుంచి 1 మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై మైనస్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకొచ్చాం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఇంటూ వి ఫార్మాట్లో ఉంది అంటే యూ అంటే ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై ఏమవుతుంది మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై ఆల్రెడీ ఒక ఎన్ పై ఉంది ఇంకో ఎన్ పై వచ్చిందంటే ఎన్ స్క్వేర్ పై స్క్వేరా మైనస్ ఫార్ములాలో మళ్ళీ మైనస్ ఇచ్చి ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే ఎక్స్ డాష్ అంటే 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ పై ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎన్ పై ఎక్స్ ఆల్రెడీ ఒక ఎన్ పై ఉంది ఎన్ పై ఉంది ఇంటూ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇంకో ఎన్ పై వస్తుంది కాబట్టి ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ డిఎక్స్ లిమిట్ 0 నుంచి 1 ఇప్పుడు ఇంటిగ్రేషన్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు లిమిట్ అప్లై చేయొచ్చు ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేసా 1 1 ఇంటూ సైన్ ఎన్ పై బై ఎన్ పై ప్లస్ కాస్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ లోవర్ లిమిట్ 0 మైనస్ కాస్ 0 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ 2 ఇక్కడ మన ఇంటిగ్రేషన్ ఇంకా అయిపోలేదు కాబట్టి లిమిట్ ఇప్పుడే అప్లై చేయొద్దు ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై ప్లస్ 2 మైనస్ మైనస్ ప్లస్ 2 ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ పై ఎక్స్ ఏమవుతుంది సైన్ ఎన్ పై ఎక్స్ పై ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ పై ఎక్స్ ఫార్ములా ఏమవుతుంది మనకి సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై కదా ఆల్రెడీ ఇక్కడ ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఉంది ఇంకో ఎన్ పై వచ్చింది అంటే ఎన్ క్యూబ్ పై క్యూబ్ మైనస్ అలానే ఉంటుంది 0 to 1 ఇప్పుడు చూడండి 2 ఇంటూ సైన్ ఎన్ పై వాల్యూ ఏమొస్తుంది మైనస్ 1 హోల్ సైన్ ఎన్ పై వాల్యూ 0 కదా 0 కాస్ ఎన్ పై వాల్యూ మైనస్ 1 పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ 0 రాయలేదు కాస్ 0 వాల్యూ 1 1 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 2 మైనస్ 2 ఇప్పుడు ఇంటిగ్రేషన్ మొత్తం అయిపోయింది కాబట్టి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే నాకు ఏమొచ్చింది 1 ఇంటూ సైన్ ఎన్ పై బై ఎన్ పై ప్లస్ 2 కాస్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ 2 ఇంటూ సైన్ ఎన్ పై బై ఎన్ క్యూబ్ పై క్యూబ్ మైనస్ ఇప్పుడు లోవర్ లిమిట్ కాబట్టి మైనస్ 0 ఇక్కడ మళ్ళీ 0 ఇది 0 మళ్ళీ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 2 ఇంటూ సైన్ 0 బై ఎన్ క్యూబ్ పై క్యూబ్ ఇప్పుడు చూడండి ఇది ఎన్ పై కాబట్టి సైన్ ఎన్ పై వాల్యూ 0 కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది 0 మనం రాయం కాస్ ఎన్ పై వాల్యూ ఉంటుంది రాస్తాం ఇది రాయం సైన్ 0 వాల్యూ 0 ఇది రాయం అంటే ఓన్లీ ఒక టర్మ్ రాస్తాం ఏంటిది అది 2 మైనస్ 1 పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ 2 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఓన్లీ ఒక టర్మ్ వస్తుందని ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఆ టర్మ్ ఒకటి రాసే 2 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఇప్పుడు 2 ఇంటూ ఎల్సిఎం చేద్దాం ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అంటే 2 ఇంటూ మైనస్ 1 పవర్ ఎన్ మైనస్ 2 సారీ 2 మైనస్ 2 టూ జా 4 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఎన్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మైనస్ 2 మైనస్ 1 పవర్ ఎన్ ఎందుకంటే చూడు ఇవి రెండు సేమా మైనస్ 1 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ అంటే 2 మైనస్ 4 ఏమవుతుంది మైనస్ 2 మైనస్ 1 హోల్ పవర్ ఎన్ మైనస్ 2 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఇప్పుడు ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు చూడండి ఏ నాట్ బై 2 ఎల్ ప్లస్లో 1 పెట్టుకోవాలి 1 పెట్టుకున్న ప్లస్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ ప్లస్లో 1 కాబట్టి 1 రాసుకున్నాను ఇప్పుడు ఏ నాట్ వాల్యూ నాకు ఏమొచ్చింది 1/3 వచ్చింది 1/3 ఇంటూ 1/2 1/6 ప్లస్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ మైనస్ 2 మైనస్ 1 హోల్ పవర్ ఎన్ మైనస్ 2 బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ కాస్ ఎన్ పై ఎక్స్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని 1/6 ప్లస్ ఫస్ట్ 1 అప్లై చేశాను 1 అప్లై చేస్తే చూడండి మైనస్ 2 మైనస్ 1 హోల్ పవర్ 1 అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ఏమవుతుంది మైనస్ 2 ప్లస్ 2 2 మైనస్ 2 ఏమవుతుంది 0 0 ఇంటూ 8 ఏమైనా 0 కాబట్టి డైరెక్ట్ 0 రాశాను నెక్స్ట్
टू अप्लाई चेसान टू अप्लाई चेसी इक्कड टू अप्लाई चेसी माइनस टू अवुतदी अयिते माइनस फोर बाई टू स्क्वेर अंटे फोर पाई स्क्वेर कॉस टू पाई एक्स अंटे इक्कड ओनली ऑड टर्म्स जीरो अवुते ओनली ईवन टर्म्स के आंसर वस्तुंदी इदी सोल्यूशन थैंक यू फॉर वाचिंग दिस चैनल